చూసి భార్య గర్వపడే సందర్భం అందరికీ దొరకదండి. నేను అదృష్టవంతురాలి. మీ ఆత్మవిశ్వాసం చూసి ధైర్యం వస్తుంది తప్ప ఈ హత్య కేసు నుంచి ఎలా బయటపడ్డాం? ఏ లాయర్ని కలిసినా ప్రయోజనం లేదంటున్నారు. ఏ లాయర్ వాదన నన్ను రక్షించలేదు. నేను చాలు, నన్ను నేను కాపాడుకోవటానికి. అది ఎలా సాధ్యం అండి? నువ్వు నవ్వితే చాలు. భర్త నీ పరిస్థితిలో చూసి ఏ భార్య అంటే నవ్వగలదు? నువ్వు అందరి భార్య లాంటి దానివి కాకూడదు రాధా. అప్పట్లో నేను నీలో దర్జ, దర్పం, గుండె నిబ్బరం చూశాను. అవి ఇప్పుడు కావాలి, నీకు చాలా అవసరం కూడాను. అందుకే నవ్వమంటున్నాను.